సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, మూడవ వల్లి, ఆరవ మంత్రం. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వాయివ సారథే. యమధర్మరాజ రథకల్పన అనేటువంటి ఒక ఉదాహరణతో మన జీవితాన్ని పోలుస్తున్నారు. రథకల్పన అంటే ఒక రథంలో యజమాని ఉంటాడు, ఆ రథం అనేటువంటిది వాహనం, ఆ రథం నడపడానికి సారథి ఉంటాడు, ఆ రథం ముందుకు వెళ్ళడానికి అశ్వములు గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాల్ని తన స్వాధీనంలో ఉంచుకోవడానికి సారథి పగ్గాలను ఉపయోగిస్తాడు, ఆ పగ్గాలని ఉపయోగించేటప్పుడు తన యొక్క బుద్ధి కుశలతతో సారథి ఆ గుర్రాల్ని నియమనం చేస్తాడు. అప్పుడు ఆ సారథి ఎప్పుడైతే తెలివిగా వివేకిగా ఉండి ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో గుర్రాల సహాయంతో ముందుకు తీసుకువెళ్ళి ఆ యజమానిని గమ్యానికి చేర్చాలి, అందుకు వాహనం మనం ఉపయోగించేది. ఆ రోజుల్లో కార్లు ఇవన్నీ లేవు కాబట్టి రథం అని చెప్పారు. ఎడ్ల బండ్లు కూడా ఉండుండవు అప్పుడు. పూర్వకాలం నుంచి పురాణ కాలం నుంచి కూడా రథాలే కదా ఉండేవి రాజులకి. అందుకని ఆ కల్పన ఉపయోగించారు. మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు ఈ రోజుల్లో. కారుకి అప్లై చేసుకోవచ్చు, స్టీరింగ్ చక్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా. డ్రైవరు యజమాని వెనక సీట్లో కూర్చొని ఉంటాడు, అట్లా కూడా కల్పన చేసుకోవచ్చు. కాబట్టి రథకల్పన కొంచెం అందంగా ఉంటుంది, అంతకంటే ఏం లేదు. అదేవిధంగా యమధర్మరాజు చెప్తున్నారు, ఈ జీవాత్ముడు యజమాని, ఈ శరీరం అనేటటువంటిది రథం, ఈ జీవాత్ముణ్ణి ఆ పరమాత్మలో ఐక్యం చేయడానికి ఈ రథం ఉపయోగపడుతుంది. జీవాత్ముడు ఈ శరీరంలో ఉన్నాడు, శరీర యజమాని, రథ యజమాని ఎట్లాగో, కారు యజమాని ఎట్లాగో, ఈ శరీరానికి కూడా ఒక యజమాని ఉన్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఆ శరీర యజమాని ఎవరంటే, నేనే జీవాత్మని ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం రథం లాంటిది. శరీరం రథం అయితే తనంతట తానుగా వెళ్ళలేదు కదా, రథం కూడా తనంతట తానుగా వెళ్ళలేదు, దాన్ని నడపడానికి ఒక చైతన్యుడైనటువంటి డ్రైవర్ కావాలి. అదేవిధంగా ఈ శరీరం కూడా ముందుకు వెళ్ళాలి, ఏ పనైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అంటే తన జీవితంలో ఈ శరీరంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఉన్నాయి. ఈ శరీరం అనే రథానికి మనస్సు అనేటువంటిది పగ్గం లాంటిది, కళ్ళెం అంటారు చూసారా. ఇంద్రియాలు గుర్రాల వంటివి, అశ్వాల వంటివి. ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞాన ఇంద్రియాలు, ఐదు కర్మ ఇంద్రియాలు ఉన్నాయి, మొత్తం పది.
ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయడమే కష్టం. 10 గుర్రాలు పెట్టుకొని ఏమన్నా ఆ డ్రైవర్ నడపగలడా అండి? ఎంత కష్టం. కాబట్టి ఆ డ్రైవర్ కంటే ఈ డ్రైవర్కి ఎక్కువ బుద్ధి కావాలి. ఈ బుద్ధినే సారథి ఉన్నాడు కదా, బుద్ధినే సారథి పగ్గం అనేటటువంటి గుర్రాలని పగ్గం అనే మనస్సుతో ఇంద్రియాలు అనేటే గుర్రాలని నియంత్రించాలి. బుద్ధి అనేటువంటి సారథి పగ్గం అంటే కళ్ళెం అనేటువంటి మనస్సుతో ఇంద్రియాలని నిగ్రహించాలి. ఆ ఇంద్రియాలు కూడా ఎటు పడితే అటు వెళ్ళకూడదు. గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాయి అనుకోండి, సారథి లైఫ్ అవుట్, యజమాని లైఫ్ అవుట్. వాళ్ళేమిటి గుర్రం, అది బండి కూడా చెక్క, రథం కూడా తునాతునకలైపోతుంది. కనుక రథం సంరక్షణలో ఉండాలి, రథం జాగ్రత్తగా ఉండాలి, ఆ యొక్క యజమాని తన యొక్క జీవితానికి కూడా నష్టం లేకుండా ఉండాలి, సారథి కూడా తన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంతమంది రక్షణలో ఎవరు ఉండాలంటే ఆ పగ్గంలో ఉంది, మొత్తం పగ్గాన్ని వెనక్కి లాగి ముందుకు వెళ్ళాలి. అదే సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. మనస్సు సంకల్పం వెళ్ళాలి, చెయ్యాలి, ఏ వద్దు అంటుంది వికల్పం. సంకల్ప వికల్పాత్మకం మనః, అందుకే పగ్గాలు కూడా చూసారు, ముందుకు వదులుతాం వెనక్కి లాగుతుంటాం. దీన్నే తెలుగులో, అచ్చ తెలుగులో పీకులాట అంటుంటారు. పీకులాట అంటే ఏమీ లేదు, చెయ్యడమా వద్దా, చెయ్యాలా వద్దా అంటుంటారు. పీకులాట అంటే ఏమిటి, లౌకికంగా మనుషులు వాడుతూ ఉంటారు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు. ఏమండి చెయ్యాలా వద్దని ఒకటే పీకులాటండి అన్నాడు. ఈ భాష మామూలు ఇక్కడ తమిళం వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు, తమిళం తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది లేండి, అంటే మీరు తెలుగు క్లాస్కి వస్తున్నారు కదంటే తెలుగు బాగా వచ్చి ఉండాలి కొంచెం. కనుక సంకల్ప వికల్పాత్మకం మనః. సారథి ఏమిటంటే సంకల్ప వికల్పం ఉండకూడదు, నిశ్చయం ఉండాలి సారథికి. సారథికి నిశ్చయం ఏమిటి, ఇక్కడ ఈ యజమాని ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూటు, ఏ నెంబరు, డోర్ నెంబర్ అన్నీ తెలుసుకోవాలి. రూట్ మ్యాప్ లాగనమాట, ఏ రూట్లో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఆ గుర్రాలకి ఆహారం ఎప్పుడు ఇవ్వాలి, పెట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి కదా. అదేవిధంగా ఈ యొక్క శరీరాన్ని రథంతో పోల్చారు. తర్వాత ఏం చెప్తున్నారు యమధర్మరాజు, సారథి గనక తెలివిగలవాడైతే యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. సారథి గనక వివేకి అయితే, యస్తు యహ తు విజ్ఞానవాన్ అంటే ఎవరైతే వివేకియో, వివేకే ఉంటాడో ఎల్లప్పుడూ. అందుకని సరి అయిన నిర్ణయం తీసుకోవాలి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ నిర్ణయాలన్నీ బుద్ధి తీసుకోవాలి. బుద్ధి తీసుకోవాలి అంటే దానికి కొంచెం వివేకం ఉండాలి కదా. బుద్ధికి వివేకం లేని బుద్ధి దానికి ఏం చేయాలి ఏం చేయకూడదని తెలియదు, దాని ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంది. కనుక విజ్ఞానవాన్ అన్నాడు. విజ్ఞానవాన్ అంటే ఎవరి బుద్ధి అయితే సరి అయిన సంకల్పం చేయగలుగుతుందో, నిర్ణయాలు తీసుకోగలుగుతుందో, విజ్ఞానవాన్. ఎప్పుడు, ఎల్లప్పుడు, సదా అన్నారు. మనం అప్పుడప్పుడు సరి అయిన నిర్ణయాలు చేస్తాం, చాలా వరకు మన నిర్ణయాలన్నీ తారుమారవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే సరి అయిన దృక్పథం లేకపోవడం, మన జీవితం మీద, జీవన గమ్యం మీద సరి అయిన దృక్పథం లేకపోవడం వల్ల సరి అయిన నిర్ణయాలు చేయలేకపోతాం. సదా అంటే ఎల్లప్పుడూ అన్నాడు. తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. మనం అంటారు తెలుగులో విజ్ఞానవాన్ అంటే ఏంటి, తెలివితేటలు ఉండాలి అన్నారు. తెలివితేటలు అంటే లౌకికమైన తెలివితేటలు, పనికిరాని తెలివితేటలు అంటుంటారు చూసారా. పనికిరాని తెలివితేటలు అంటే ప్రాపంచిక భోగాలు అనుభవించడానికి డబ్బులు ఎంత సంపాదించాలా, ఎక్కడికి పోవాలా, ఏం చేయాలి, ఇటువంటి తెలివితేటలు ఉన్నాయి మనుషులకి. మనం ఆ తెలివితేటల గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు.
అసలు ఎందుకు వచ్చాం మనం, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ శరీరంలో ఎందుకు వచ్చాం, మన జన్మ సార్థకత ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? మిలియన్స్లో, కోట్ల జనాల్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు? నిద్ర లేస్తే ఆకలి, దానికోసం పరుగులు పరుగులు. దీన్ని పూర్తి చేసుకునేటప్పటికీ జీవితం ఎట్లా ఉంటుందని చెప్పి కాస్త సేవ్ చేసుకుందాం, ముసలితనం వస్తే ఏమైపోతాం అని చెప్పి దానికోసం సేవ్ చేసుకుని చేసుకునేటప్పటికీ ముసలితనం వచ్చేస్తుంది. ఆ ముసలితనం వచ్చేటప్పటికి ఇంకేమవుతుందంటే ఇంద్రియాలన్నీ స్వాధీనం తగ్గుతుంటుంది. ఏమి సాధిస్తాడు మనిషి అన్నాడు. ఎందుకంటే ఈ ఆకలి దప్పికలే మహా ప్రతిబంధకాలు మనిషికి. ఆకలి దప్పులు తీర్చుకుంటూనే ఈ శరీరాన్ని పోషణ చేస్తూనే ఒక ప్రక్కన మన జీవిత గమ్యాన్ని మర్చిపోకూడదు, అది ఉండాలి. శాస్త్రం అదే చెప్తోంది. ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసుల వెంట పరిగెత్తి పరిగెత్తి జీవితాన్ని వృధా చేసుకోవాకు. ఆయన అన్నట్ట, ఒక దేశంలో ఒక సంస్కృతి ఉంది, విలువలు ఉన్నాయి. ఈ దేశం సంస్కృతి ఉన్నతమైనటువంటి సంస్కృతి, అడ్వాన్స్డ్ కల్చర్ అని చెప్పడానికి ఏమిటి తార్కాణం? ఈ దేశంలో ఈ యొక్క సంస్కృతి ఉన్నతమైనది, చాలా ఉత్కృష్టమైనది, అడ్వాన్స్డ్ కల్చర్ అంటారు చూసారా, సివిలైజ్డ్ కంట్రీ అని చెప్పాలంటే తార్కాణం ఏమిటండి? అడయాళం అంటారు చూసారా తమిళంలో దానికి. ఏమిటి అంటే బెటర్ అండ్ రసల్ అన్నారట. బెటర్ అండ్ రసల్ తెలుసు కదా, ఇంగ్లీష్ రైటర్, వెరీ ఫేమస్. ఆయన పుస్తకాలు చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తారు. ఏదో 2-3 చదివాం కాలేజీలో చదివేటప్పుడు ఆయన ఒక పుస్తకాలు. ఆయన చెప్తారట, ఖాళీ సమయాల్లో ఫ్రీగా ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ అంత అయిపోయిన తర్వాత, వంట పని అంత అయిపోయిన తర్వాత, సాయంత్రం వేళల్లో, ఉదయం వేళల్లో, ఆ యొక్క జనాలు ఏ ఏ పనులు చేస్తారో దాన్ని బట్టి ఆ సంస్కృతి అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చుట. ఎంటర్టైన్మెంట్ అంటారు చూసారా, ఎంటర్టైన్మెంట్. ఆ ఖాళీ సమయాల్లో, ఆఫీసు తర్వాత సమయంలో, వంట పని అయిపోయిన తర్వాత ఏమేం చేస్తారు వాళ్ళు, దాన్ని చూసి ఆ యొక్క సంస్కృతి ఉన్నతమైనదా కాదని చెప్పొచ్చు అన్నారు. అంటే ఇప్పుడు ఆఫీస్ అయిన తర్వాత ఎక్కడికి పోతున్నారండి ఎక్కువ జనం? ఇక్కడన్నీ కుర్చీలు ఖాళీగా ఉంటాయి, చూడంతా చాలా ఖాళీగా ఉంటుంది. అదే సినిమాకి పోయి చూడండి, సినిమా హాల్లో చూడండి, క్లబ్లో చూడండి, స్విమ్మింగ్ పూల్లో చూడండి, క్రికెట్ గ్రౌండ్లో చూడండి, జనం ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ సమయాన్ని దానికి ఉపయోగిస్తారు ఎక్కువ. ఇక్కడ ఇంకా నయం మన దేశంలో. విదేశాలకు పోతే సాయంత్రం అయ్యేటప్పటికి అమెరికా పోయి చూడండి, సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా వాళ్ళకి ఆ వారం సంపాదించినంతా ఎలా ఖర్చు పెట్టాలా అని చూస్తారు. మనం మంచినీళ్ళు తాగినట్టు వాళ్ళు అక్కడ డ్రింక్ తాగుతారు అంతే. ఏంటండి ఇక్కడ చలి ఎక్కువ అండి అందుకని తాగుతారట వాళ్ళు. ఇట్లా చెప్తుండే వాళ్ళు చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. ఎందుకండి వాళ్ళు తాగుతారు అంటే అక్కడ చలి ఎక్కువ అండి, తాగకపోతే వాళ్ళు ఉండలేరట. ఇప్పుడు నుంచి ఇండియన్స్ అందరూ తాగుతున్నారా ఏంటి అక్కడికి పోయిన వాళ్ళందరూ? వాళ్ళ కల్చర్ అది. కాబట్టి ఇక్కడ ఈ కల్చర్లో అలవాటు పడింది అట్లా. వాళ్ళు ఈ దేశానికి వచ్చి మనకు అలవాటు చేశారు ఇక్కడ వాళ్ళందరికీ. అందుకని క్లబ్ క్లబ్ క్లబ్లు అని ఎక్కడ పడినా క్లబ్లు. ఇలా క్లబ్ అనే పదమే ఉండకూడదు దేశంలో. ఆ రోజు ఈ దేశం మళ్ళీ తన ఉన్నత స్థితికి వెళ్ళగలదు. మగవాళ్ళకైతే పర్వాలేదు, ఆడవాళ్ళకు కూడా క్లబ్, లేడీస్ క్లబ్బుట. దాన్ని బట్టి తెలుస్తుంది మన దేశంలో ఇప్పుడు 50%, 25% ఏదో వీక్, బలహీనంగా ఇక్కడ ఏదో ఆధ్యాత్మికత వేలాడుతుంది అక్కడక్కడ. ఇట్లాంటి మహానుభావులు ఏదో గుళ్ళు కట్టి గోపురాలు కట్టి వాటి మూలంగా ఇలా జరుపుకోవడానికి ఏదైనా చోటు దొరుకుతున్నది, లేకపోతే ఎక్కడుందండి? అందుకని రామాయణ పఠనం, భారత పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యం, సంగీతం, కావ్య వినోదేన అన శాస్త్ర కావ్య వినోదేన కాలో గచ్చతి ధీమతాం అని చెప్పాడు ఎవరో కవి.
ధీమంతులైన వాళ్ళు, తెలివిగల వాళ్ళు కాలాన్ని ఎలా గడుపుతారంటే శాస్త్ర కావ్య పఠనేన. కావ్యం శాస్త్రం, కావ్యాలంటే రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చదవడం. కావ్య శాస్త్ర వినోదం, ఇది వినోదం వాళ్ళకి, వేరే ఎంటర్టైన్మెంట్ ఏం కాదు. రామాయణం చదవడం వినోదం, ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటంటే రామాయణం చదవడం, కావ్య శాస్త్రం చదవడం, ఇది వినోదం. ఇప్పుడు ఇప్పుడు మీకు వినోదం, మన ఇంట్లో వాళ్ళ ఏమంటారు, అది ఏం వినోదం, అటువంటి వినోదం అంటారు వాళ్ళు. కానీ మనకి వినోదం అది, సాయంకాలం వచ్చి కూర్చొని చదవడం. శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. మీలాంటి ధీమంతులు దీంట్లో గడుపుతారు కాలాన్ని. వ్యసనేనవా కలహేనవా కాలో యాతి మూర్ఖాన. మూర్ఖులైన వాళ్ళు కలహం, ఎప్పుడైనా పోట్లాడినా తగాదాలతో, వ్యసనం, స్మోకింగ్, డ్రింకింగ్, ప్రతి కార్నర్లో టీ బంక్, అందులో సిగరెట్లు, టర్నింగ్ తిరిగేటప్పుడు మనం పీల్చుకొని పోవాల్సిందే, అది మనల్ని వదలడు కదా. వాడికంటే మనకు ముందు నష్టం, తాగేవాడికంటే పీల్చేవాడికి ఎక్కువ నష్టంట. ప్రతి కార్నర్లో చూడండి సిగరెట్ బంకులు, టీ బంకులు, అక్కడ అంత ఎడ్యుకేటెడ్ స్టైల్గా నుంచొని, ఎందుకు నుంచున్నాడు అనుకున్న చేతులు ఎక్కడో సిగరెట్ ఉండదు, పొగ వస్తూ ఉంటుంది ప్రతి కార్నర్లో. ఇప్పుడు మెడ్రాస్లో వ్యసనం అంటారన్నమాట దాన్ని, ఎందుకంటే కొంతమంది ఇళ్లల్లో ఎలా వచ్చారు భార్యలు పాపం, అందుకని బయటకు వచ్చి ఆ బంకులో తాగుతూ ఉంటారు వాళ్ళు. మనిషి అంతా వాసన, వస్త్రం వాసన, నోరు తెరిస్తే వాసన, ఎలా తాగుతారో వాళ్ళేమంటారు, ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లాంటి వ్యసనాలతో మనుషులు కాలం గడుపుతూ ఉంటారు, మూర్ఖులైన వాళ్ళు. కాబట్టి మూర్ఖులైన వాళ్ళే అటువంటి ధూమపానం, మద్యపానం, అనేకమైనటువంటి వ్యసనాలు, జూదం ఇవన్నీ కూడా బలహీనులు చేసే పని అది. ధీమంతులైన వాళ్ళు ఎవరు వాటి వాటిని ముట్టుకోరు, వాటిని తాకరు. కనుక ఇంద్రియాలు, మనస్సు విజ్ఞానవాన్ సదా యుక్త అన్నారు. యుక్తేన మనసా, ఎటువంటి మనస్సు ఉండాలట, యుక్తేన అంటే నియంత్రించినటువంటి, నిగ్రహం కలిగినటువంటి మనస్సు. ఏది మంచిది ఏది చెడు ఈ మనస్సుకి దైవ మార్గానికి వెళ్ళేటట్లుగా ఉపయోగించాలి. ఇంద్రియాలు బలహీనంగా ఆ ఇంద్రియాల భోగాల వైపు పరిగెత్తకూడదు. దీన్ని సక్రమ మార్గంలో నడపడానికి మనస్సు ఉపయోగపడాలి. యుక్తేన మనసా, మనస్సు గనక నిగ్రహం కలిగి ఉంటే ఏం చేస్తుంది ఆ మనస్సు, ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఇంద్రియాణి తస్య ఇంద్రియాణి, అతని యొక్క ఇంద్రియాలు. ఎవరికైతే బుద్ధి వివేకంతో కలిగి ఉంటుందో, వివేకవంతుడై ఉంటాడో, మనస్సు ఏకాగ్రతతో, మనసు నిగ్రహంతో, శమ అన్నమాట నిగ్రహంతో ఉంటుందో, వాళ్ళ యొక్క ఇంద్రియాలు కూడా నిగ్రహంగా ఉంటాయి. అందుకని మూడు కోతులు చూసారా, ఒకటి కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒకటి నోరు మూసుకొని ఉంటుంది, ఒకటి చెవులు మూసుకొని ఉంటుంది. అవి చూపించాలండి మనకు, ఆ బొమ్మలు వేసి మనకు చూపిస్తున్నారంటే ఏమిటి అర్థం? ఎక్కడ బీచ్లోనే ఎక్కడ ఉంది కదా, మూడు కోతులు చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, అంటే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్తున్నాయి అవి. మనిషికి చెప్పాల్సినంత పని ఏమిటి, అది పంచతంత్రం కథలంటే. సరే, తస్య ఇంద్రియాణి, అతని యొక్క ఇంద్రియములు, వశ్యాని వశంలో ఉంటాయి. వివేకవంతుడైన వాడికి, మనసు నిగ్రహం కలిగిన వాడికి వాని యొక్క ఇంద్రియాలు తన కంట్రోల్లో ఉంటాయి అని అర్థం, తన వశంలో ఉంటాయి. ఆ ఇంద్రియాలు ఎలా చెప్తే అలా చేస్తాయి. సిగరెట్ తాగవాకు మంచిది కాదంటే తాగదు, నిగ్రహం అన్నమాట. మద్యపానం ముట్టుకోకూడదు, అబద్ధం చెప్పవాకు, అవతల వాళ్ళని హింసించవాకు, పోట్లాడవాకు ఎవరితో, నిన్ను నువ్వు కూడా హింసించుకోవాకు. ఇవన్నీ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే దీనికి అభ్యాసం కావాలి. అష్టాంగ యోగం చెప్పాను కదా, అష్టాంగ యోగం ద బెస్ట్ టెక్నిక్. అది కనుక అభ్యాసం చేశామంటే 50% మనకు తేలికనమాట, మిగతా 50% కాలక్రమేణా వచ్చేస్తుంది. అది చేస్తే చాలు. వశ్యాని
ఎటువంటి సదశ్వాహ సారథేహే. ఈ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఎలా ఉపయోగపడతాయిట, నియంత్రించినటువంటివి అయితే మంచి గుర్రాలు, ఆ సారథికి మంచి గుర్రాలు ఎలాగైతే తోడ్పడతాయో ఆ విధంగా ఈ ఇంద్రియాలు ఈ బుద్ధికి మనస్సుకి తోడ్పడతాయి. అది సదశ్వాహ అంటే మంచి గుర్రాలు అని అర్థం. మంచి గుర్రాలు అంటే చెడు గుర్రాలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఆ గుర్రం కనుక కోపం వచ్చిందంటే, వెనక కాళ్ళు ఎత్తిందంటే ఇంకంతే పడేస్తుంది మనిషిని. అమర్నాథ్ వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళతాం, పోనీ అంటారు దాన్ని. అది గుర్రము కాదు, గాడిద కాదు, గుర్రం గాడికి మధ్య రకం అన్నమాట. దాని మీద ఎక్కి వెళితే ఇంకా దాని చేతిలో ఉంటుంది మన ప్రాణం అంతే. ఈ బెంచి అంత కూడా ఉండదండి దోవ. దీంతో నేను వెళ్ళాను ఎప్పుడో 83లో, చాలా చిన్న వయసులో, 20 సంవత్సరాలు ఉంటాయి, 22 ఏళ్ళు. ఇక్కడ ఇంత చోటు, అంతే చోట్ల అది వెళ్ళాలి. మైళ్ళ తరబడి 6 రోజులు 7 రోజులు ప్రయాణం. అది కనుక దానికి దోవ కనుక ఆ మట్టి పెళ్ళలంతా ఏమన్నా తారు రోడ్డు అది, ఆ కొంచెంలో నుంచి వెళ్ళాలి. కింద చూస్తే అగాధం. ఒక్కొక్కసారి ఇవి గొడవ చేస్తాయి, ఎందుకంటే బరువు అంతా దాని మీద వేసి కష్టపెడుతుంటే ఏం చేస్తుందంటే ఒక్కసారి అదిలిచ్చిందంటే ఇంకంతే. అందుకని దాన్ని నడిపేవాడు ముందు ఉండాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడడమే, మళ్ళీ తిరిగి వస్తామని చెప్పడానికి లేదు. అంత కష్టం అన్నమాట. కాబట్టి వాడిని అలవాటు చేసుకున్నవాడు ఆ వ్యక్తి దాన్ని నడపగలడు సరిగ్గా. మనం కూర్చునేటప్పుడే మనకు కష్టం దాని మీద. సదశ్వాహ అన్నారు, మంచి గుర్రాలలాగా. ఈ మంచి గుర్రాలు ఎవరికి తోడ్పడతాయండి? సారథేహే, సారథి యొక్క అని అర్థం. సారథికే కదా ఉపయోగం. మంచి గుర్రాలు ఉంటే సారథికే కదా ఉపయోగం. గుర్రాలు బండి నడిపేవాడికి రథికుడు అంటారు. సారథి అనొచ్చు, రథికుడు అనొచ్చు, నడిపేవాడు అన్నమాట. నడిపేవాడికి రౌత్ అంటారు, చూసారా? రౌతు అసలు పేరు అది తెలుగులో. రౌతు అంటే గుర్రాన్ని నడిపేవాడిని రౌత్ అంటారు. ఆ రౌతుకి చాలా అనుకూలంగా చేస్తాయిట ఇవి. అందు గుర్రం అంత తెలియగలది. దాన్ని టేమ్డ్ యానిమల్స్ అంటారు, చూసారా? మచ్చిక చేసుకోవడం, అలా మచ్చిక చేసుకోవాలి గుర్రాలను. అందుకే తడుముతారు వాటిని, చూసారా? దాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు. ఈరోజు ఒక చోటికి వెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకువెళ్ళు, గొడవ చేయవాకు అని చెప్పాలి దానికి. అలాగే మన మనస్సుని, మన ఇంద్రియాలని కూడా మచ్చిక చేసుకోవాలి. ఇటువంటి మంచివి, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదమ్మా అని చెప్పి చెప్పి, ఇలా చేస్తేనే నీకు మోక్షం వస్తుంది, ఈ జీవాత్మకి పాపం మోక్షాన్ని పొందాలని చెప్పి జాగ్రత్తగా నడపాలి అని చెప్పి యమధర్మరాజు చెప్తున్నారండి. తర్వాత మంత్రం, 7వ మంత్రం. యస్త్వ విజ్ఞానవాన్ భవతి అమనస్క సదాశుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. ఈ 5-6 మంత్రాల్లో ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి సరిగా ఉంటే అవి సారథికి ఉపయోగపడతాయి. అవి మంచి, అది మంచి రథం, మంచి గుర్రాలు అని అర్థం. మంచి మనస్సు, మంచి బుద్ధి, మంచి ఇంద్రియాలు. 5వ మంత్రంలో ఏం చెప్పారు? బుద్ధి కనుక తెలివితేటలు లేకుండా, యుక్తి లేకుండా, నియంత్రణ లేకుండా, నియమం నిష్ట లేకుండా, ఒక ఆచారం ఒక పద్ధతి లేకుండా వాళ్ళ ఇంద్రియాలు ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటాయి. చంచలంగా, చంచలమైన మనస్సు కలిగిన వాళ్ళైతే అని చెప్పి 2 చెప్పారు 5-6లో. మంచి గుర్రాలు, మంచి డ్రైవర్, తెలివి గలవాడు. 5వ మంత్రంలో తెలివి లేని సారథి, బుద్ధి నిగ్రహించలేని మనస్సు. ఇప్పుడేం చెప్తున్నారంటే, ఈ 7వ మంత్రం 5వ మంత్రానికి కనెక్షన్. అవిజ్ఞవాన్ అని చెప్పిన తర్వాత అలా ఉంటే ఏమిటండి నష్టం? వివేకం లేదనుకోండి, బుద్ధికి మనసు నిగ్రహం లేదు, ఇంద్రియాలు ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి, పోతే పోనివ్వండి ఏమవుతుంది అంటున్నారు కదా ఇప్పుడు చాలామంది. కాలేజీలో చదివే స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తారు? ఏంటండి జీవితం ఎట్లా ఉంటే ఏముంది,
అని చెప్పి మాట్లాడుతుంటారు. బాగా అనుభవించాలి, మనిషి ఉన్నంతకాలం అనుభవించాలి అని అంటారు. అందుకని మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఎంత అనుభవించినా ఒక రోజుకి అవన్నీ దూరం అయిపోయేవి, ఈ భోగాలన్నీ కూడా అవైనా దూరంగా వెళ్ళిపోతాయి, లేకపోతే ఆ భోగాలు అనుభవించే శక్తి నువ్వైనా కోల్పోతావు. అది నచికేతుడికి తెలిసింది ఆ విషయం. అందుకని ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, సరిగా కనుక లేకపోతే ఏమవుతుంది అని చెప్పి విషయం చెప్తున్నారు. యహ అవిజ్ఞవాన్ అమనస్కహ అన్నారు. చూడండి, ఐదో మంత్రానికి ఇదికి కనెక్షన్. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్త సదా మనస, ఆ వ్యక్తి యహ అయుక్తవాన్ అవిజ్ఞానవాన్ అంటే బుద్ధి వివేకం లేనటువంటి వ్యక్తి. అందుకే వివేకం అనకుండా బుద్ధి లేనివాడు అంటుంటాం మనం. చూసారా, బుద్ధిమంతుడు బుద్ధి విహీనుడు అన్నాం. అంటే బుద్ధి లేదనే ఏమిటి అర్థం? బుద్ధి ఉన్నది, ఆ బుద్ధిలో వివేకం లేదు. కాబట్టి బుద్ధి అందరికి ఇచ్చాడు భగవంతుడు. బుద్ధి లేకపోతే పనులు అన్నీ ఎట్లా చేసుకుంటున్నాం మనం అన్నీ కదా? ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నాం, కారు ఎట్లా కొనుక్కుంటున్నాం, మిగతా పనులను ఎలా చేస్తున్నాం? కానీ వివేకమైనటువంటి బుద్ధి లేదు, అది అవిజ్ఞానం అని అర్థం. విజ్ఞానం లేదు, అవిజ్ఞానవాన్. అంతేకాదు అమనస్కహ అంటే శమరహిత, నిగ్రహం లేనివాడు, మనస్సుని నిగ్రహించలేనివాడు అని అర్థం. మనస్సు చంచలం, బహు చంచలం. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవద్దృఢం. ఇవన్నీ చెప్తుంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగాడు, ఏమిటయ్యా మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, వాయోరివ సుదుష్కరం అన్నాడు. గాలిని అణచడం ఎంత కష్టమో, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో, మనస్సుని నిలపడం కూడా అంత కష్టం అన్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, తేలికని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు తేలికని, మనసుని నిగ్రహించడం తేలికని నేను చెప్పలేదే, చాలా కష్టం అన్నాడు. అభ్యాస వైరాగ్యేణ అని చెప్పి చెప్తారు కృష్ణ పరమాత్మ. అభ్యాసం చెయ్యి, వైరాగ్యాన్ని పెంచుకో. వైరాగ్యాన్ని ఎలా పెంచుకుంటావు? ప్రపంచంలో ఉన్నటువంటి అనిత్యాన్ని చూడు, దోషాన్ని చూడు, వ్యాధి జర మరణాలతో అందరూ అజ్ఞానంతో దుఃఖంలో మునిగి ఉన్నారు, అది చూడు. వైరాగ్యాన్ని తెచ్చుకో, నీకు ఈ మనస్సుని నిగ్రహించడం శక్తి అలవడుతుంది అన్నాడు. అవిజ్ఞానవాన్ అమనస్కహ అయితే ఏమవుతుంది? సదా అశుచిహి నారు, అంటే ఎల్లప్పుడూ అశుద్ధమైన మనసుతోనే ఉంటాడు. అందరి మీద సంశయం పడటం, అందరి మీద కోపపడటం, ఎవరిని నమ్మకపోవడం, అవతల వాడిని హీనంగా చూడటం, నింద వేయడం, ఏదైనా మంచి చెప్పినా కూడా తప్పుగా చూడటం అహంకారంతో, అటువంటి మనసు ఏ మనసు అండి? శుచి మనసా అశుచి మనసా? అశుచి అన్నారు, ఇంప్యూర్ అన్నారు. అందుకని చాలామందికి తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నామని కూడా కొంచెం కూడా సెన్సిటివిటీ ఉండదు, గిచ్చినా కూడా సెన్సిటివిటీ ఉండదు అసలు. అందుకని ఒక రిలీజియస్ లైఫ్ అంటారన్నమాట. ఇప్పుడు మనం చదివి మనం చేసేటువంటి పూజ పునస్కారం దైవభక్తి భయం ఇవన్నీ కూడా మనిషిని సెన్సిటివ్ చేస్తాయి. సెన్సిటివ్ అంటే ఏమిటి? అవతల వాళ్ళ కష్టానికి స్పందిస్తాడు మనిషి. ఎంపతి సింపతి అంటారు చూసారా, అవి కలుగుతాయి. జాలి దయ పాపం, ఎందుకులే వాడిని కష్టపడటం, వాళ్ళని ఎందుకులే అనడం, అయ్యో వాళ్ళు ఎంత బాధపడతారో మనం ఏదన్నా అంటే, అట్లాంటి మనస్సు అన్నమాట అది శుద్ధమైన మనస్సు. అశుద్ధమైన మనస్సు అంటే వాడిని ఎట్లాగైనా కష్టపెట్టి తీరాలి, వాడు సుఖంగా ఉంటే వీడికి నిద్ర పట్టదు, అది అశుచిహి అన్నారు. అటువంటి మనస్సు. కాబట్టి అశుచి కలిగినటువంటి మనస్సు ఉన్నవాడైతే వాడి గతి ఏమిటని చెప్తున్నారు చూడండి. తత్పదం నాప్నోతి సహా, అతని యొక్క పదం అంటే ఏమిటి? ఆ గమ్యాన్ని, మోక్ష గమ్యాన్ని నా ఆప్నోతి, పొందలేడు అని అర్థం. జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేడు. అందుకని ఉపనిషత్తు గీత రెండు చదవాలి. అర్థమైందా? ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తే ఎక్కువ భాగం వస్తుంది గీతలో. అయినప్పటికీ కూడా నిశ్చయమైన జ్ఞానం పొందాలంటే రెండు చదవాలి. మేము ఉపనిషత్తే చదువుతామండి, చాలా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చాలామంది గీత క్లాసుకి రారు,
కొంతమంది ఏంటంటే ఉపనిషత్తంతా ఎబో హెడ్ అండి, మనకు అర్థం కాదు, మాకు గీత చాలేయండి అని చెప్పి కూర్చుంటారు. ఇప్పుడు టీచర్ మాత్రం కూర్చోవాలి రెండు క్లాసులు. అలా ఉండకూడదు. నిత్యమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందాలి అంటే అవసరం లేకపోతే గురువు ఎందుకు చెప్తారండి? ఆ మాత్రం ఆలోచించొద్దు. గురువు వచ్చి ఎందుకు చెప్పాలి? భగవద్గీత సరిపోతుంది అనుకుంటే భగవద్గీత చెప్పి ఆపేయచ్చుగా. లేదు లేదు, అంతా కఠోపనిషత్తు చదివితే చాలు, ఉపనిషత్తులో సారం అంతా ఉంది కనుక ఉపనిషత్తుల సారమే కదా భగవద్గీత, భగవద్గీత ఎందుకులే అని చెప్పి భగవద్గీత చెప్పకుండుంటే. అది కాదు పద్ధతి, సంప్రదాయం. సంప్రదాయం అంటే శృతి స్మృతి. శృతి అంటే ఉపనిషత్తు, స్మృతి అంటే భగవద్గీత, రెండూ చదవాలి. కనుక ఈ విషయం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వేదాంతం చదివే విద్యార్థులు, విద్యార్థినులు, వీరంతా విద్యార్థులే ఇప్పుడు. ఓకే, విద్యార్థి విద్యార్థినులు అన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకని భగవద్గీత క్లాసు ముఖ్యమే, ఉపనిషత్తు క్లాసు ముఖ్యమే, రెండు 50-50% ముఖ్యం. ఏది ముఖ్యం అండి అడగాకండి. మళ్ళీ ఇంత విన్న తర్వాత ఇందులో ఏది ముఖ్యం అంటారు అంటే అటెండెన్స్ ఎక్కువ వేసుకోవడానికి గీతగా ఉపనిషత్తుగా అన్నారు. 50-50% అన్నారు, రెండు ముఖ్యమే. అందుకని ఇది అసైడ్ పాయింట్. ఎందుకని చెప్తున్నానంటే ఇంకా కొంతమందిలో ఆ భావన ఉన్నదని నాకు అనిపిస్తున్నది. అప్పుడప్పుడు స్ట్రెంగ్త్ చూస్తుంటే తెలుస్తున్నది. కాబట్టి అర్థం కాదు అని అనుకోవద్దు. అర్థమయ్యేటట్లు చెప్తారు గురువు గారు, వింటూ ఉంటే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది అర్థం కాలేదని కూర్చుంటే ఎప్పటికీ అర్థం కానిగా దానిగానే ఉంటుంది కదా సబ్జెక్ట్. ఏదో ఒక రోజుకి అర్థం చేసుకోవాలి కదా. అంటే జీవిత గమ్యం ఇంకా నిర్ణయం సరిగా జరగలేదు అని అర్థం. అవునదా, అది సంసారం అధిగచ్చతి. ఆ పదాన్ని పొందలేడు. ఏ పదం? ఆ యొక్క మోక్ష పదాన్ని పొందలేడు. పొందకపోగా ఏమవుతాడు అంటే సంసారం అధిగచ్చతి. సంసారాన్ని పొందుతాడు, ఉన్నాడు ఆల్రెడీ సంసారంలోనే ఉన్నాడు. సంసారం అంటే ఏమిటి? జన్మ మరణం, జనన మరణాలు, వ్యాధి, జర, వీటన్నిటిలో పడి మళ్ళీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఎవరు? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, వివేకమైనటువంటి బుద్ధి లేని వ్యక్తి అన్నాడు. అంటే ఎవరెవరు కఠోపనిషత్తు చదవరో వారందరూ అని అర్థం. చెప్పచ్చు కదా, తప్పులేదు కదా. నీ శాస్త్రం చదివితే కదండి ఇవన్నీ తెలుస్తాయి మనకి. అందుకని శాస్త్రం చదవకపోతే ఇంత నిబ్బరం, మనిషి నిగ్రహం ఇవన్నీ కలగడం కష్టం. మనలో ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం ఒక దర్పణం లాంటిది, అద్దం లాంటిది. శాస్త్రం చదువుతున్నామంటే నేను ఎలా ఉన్నాను, నా మనసు ఎలా ఉంది, బుద్ధి ఎట్లా ఉందని చెప్పి తెలిసిపోతుంది వెంటనే. కాబట్టి నాలో ఏమేం లేవు, ఏమేం పెంపొందించుకోవాలి. అయ్యో, ఇంత విలువైనటువంటి జీవితం నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇది వృధా కాకూడదు అని చెప్పి మనసులో తపన పెరుగుతుంది, ప్రయత్నం పెరుగుతుంది. అందుకని ఎటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా 100 అయినా 100 6 అయినా క్లాస్కి వెళ్ళి తీరాలి, అట్లా ఉండాలి. అలా ఉండి అలా చదివిన వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? తర్వాత మంత్రం, యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదాశుచిహి సతు తత్పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే. సో అనారోగ్యకరమైనటువంటి ఇంద్రియాలు, అనారోగ్యకరమైనటువంటి మనస్సు, అవన్నీ అనారోగ్యంతో కూడినవి, ఆరోగ్యం లేనటువంటి అని అర్థం. నియంత్రించినటువంటి, నిగ్రహం లేనటువంటి మనస్సు, ఇంద్రియాలన్నీ అనారోగ్యంతో కూడినటువంటివి అని అర్థం. అన్హెల్దీ సెన్స్ ఆర్గాన్స్ అన్నారు. అన్హెల్దీ మైండ్, భయం భయంగా ఉండదంటే మనస్సు కూడా అన్హెల్దీ అని అర్థం, విపరీతమైన భయం. కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడాలి అన్నారు. ఒక వ్యక్తి ఎవరైతే కఠోపనిషత్తు చదువుతారో, ఉపనిషత్తులు శాస్త్రం చదవాలని, రామాయణం, భారతం, భాగవతం, సంగీతం, నృత్యం,
బలహీనతలు లేకుండా దైవభక్తి, దైవచింతన, గురు సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఇవన్నీ చేసేవాళ్ళ బుద్ధి మనసు ఎలా ఉంటుంది? యహా విజ్ఞానవాన్, విజ్ఞానవంతుడు, తెలివిగలవాడు, బుద్ధిమంతుడు, వివేకం కలిగినటువంటి వాడు విజ్ఞానవాన్ భవతి, విజ్ఞానవంతుడై ఉంటాడో ఎవరైతే, మనసు ఎలా ఉంటుంది అతనికి? సమనస్కహ, 8వ మంత్రంలో సమనస్కహ అంటే 6-8 మంత్రాలు కనెక్షన్, 6-8 మంత్రాలు. అక్కడ విజ్ఞానవాన్ భవతి అని చెప్పారు కదా, సదాశుచిహి, అతను ఏం పొందుతాడని చెప్పి ఈ మంత్రంలో చెప్తున్నారు. 8వ మంత్రంలో 6-8 రిలేటేషన్, 5-7 రిలేటెడ్ అనమాట. 5-7 మనకొద్దు, ఓకే, మనకు కావాల్సింది ఏమిటి? 6-8, అది గుర్తుపెట్టుకోండి. ఏమిటి 5-6-7-8 అంటే చదవాలి, అందుకనే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. విజ్ఞానవాన్ భవతి సమనస్కహ, మనోనిగ్రహం కలిగి ఉంటాడో, అదే రిపీట్ చేస్తున్నారు, ఏం పొందుతాడనే విషయాన్ని చెప్తున్నారు అంతే. సదా శుచిహి, ఎప్పుడు శుద్ధంగా ఉంటాడు, మంచి మాటనే మాట్లాడతాడు, మంచినే చూస్తాడు, మంచే వింటాడు, మంచి ఆలోచనలే చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ దైవభక్తి చింతనలో కలిగి ఉంటాడు, మనసు ఏకాగ్రంతో ఉంటుంది, చించనం లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉండే మనస్సు, కోపం తాపాలు లేకుండా ఉండే మనస్సు అన్నారు. చిన్నపిల్లల మనస్సు లాంటి మనస్సు అన్నమాట. ఈర్ష అసూయ ద్వేషాలు లేనటువంటి మనస్సు, అందరినీ ప్రేమగా చూసేటటువంటి మనస్సు, అందరినీ సమానంగా చూడాలనేటువంటి మనస్సు, అటువంటి మనస్సు శుచిహి అన్నారు. ఇది చిన్న వయసు నుంచి రావాలి పిల్లలకి. కాబట్టి మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు. మొక్కై వంగనిది మాన్ అంటే పెద్ద చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడే వంచగలం ఎటువైనా సరే. దాన్ని పెద్ద మాన్ అయిన తర్వాత ఇంత పెద్ద ట్రంక్ అయింది అనుకోండి, పెద్ద ట్రంక్ మధ్య భాగం, దాన్ని వంచగలమా? వంచితే ఏమవుతుందండి? విరుగుతుంది, విరిగిపోతుంది. అందుకని మనం కూడా పిల్లలు వినడం లేదండి, మా చేతులు మా వల్ల కావడం లేదండి అని అనకూడదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, వాళ్ళని మంచి మార్గంలో పెడుతూ ఉండాలి, వాళ్ళ కళ్ళ ముందు మంచి పుస్తకాలు పడేటట్లు చేయాలి, వాళ్ళ కళ్ళ ముందు మంచి, అందుకనే గుడి గోపురాలకు తీసుకెళ్ళడం, సంగీతం ప్రోగ్రాములు, డాన్స్, నృత్యం ఇవన్నీ కూడా తీసుకువెళ్తూ ఉండాలి వాళ్ళని, బట్టి బలవంతంగా తీసుకెళ్ళాలి. మా అన్నయ్య గారు నన్ను అట్లాగే తీసుకెళ్ళేవాళ్ళు మంచి సంగీత కార్యక్రమాలకి, హరికథా కార్యక్రమాలకి. మొదట ఇష్టం ఉండేది కాదు, రేడియోలో అన్ని సినిమా పాటలు వినేవాళ్ళం మొదట, అన్నీ చిన్న చిన్న పుస్తకాలు, కథల పుస్తకాలన్నీ చదువుతుండేవాళ్ళం. తర్వాత ఈ పుస్తకాలు కొనివ్వడం, ఈ పుస్తక మ్యూజిక్ వినమని చెప్పడం, ఆ వైలిన్ వింటూ ఉంటే మొదట్లో ఎందుకు ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు అని అనిపించేది నాకు. ఇది నా అనుభవం చెప్తున్నాను నేను. మనస్సు ఆ సినిమాకి వెళ్ళాలని ఉండేది, కానీ మనస్సు ఇవి చూడంగా 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 రామాయణం భారతం చదువుతుంటే అందులో ఉన్న ఆనందం మరెక్కడా లేదని అనిపించింది. ఆ బొమ్మల రామాయణం చదువుతుంటే, బొమ్మల భారతం, బొమ్మల భాగవతం ఎన్నిసార్లు చదివాను, ఆ పుస్తకం చినిగిపోయే వరకు చదివాను. ఇప్పటికీ ఉన్నాయి ఆ పుస్తకాలు, 8వ ఏట పొందిన పుస్తకాలు అవి. నేను పంచతంత్రం కథలు ఇట్లాంటి చదువుతూ ఉంటే ఆ సంగీతమే వినేదాన్ని. తర్వాత నేర్చుకున్నాను సంగీతం ఎలా వినాలి, ఎంత అద్భుతమైనటువంటి ఇది ఉన్నది అందని చెప్పి తెలిసింది. కాబట్టి ఏదైనా సరే చిన్న వయసులో మనసు అటువైపు వెళ్ళడం సహజమే. పోట్లాడతారు పిల్లలు, నాకు ఇష్టం లేదంటారు, అదే అంటారు, దానికి నేనే ఉదాహరణ. అట్లాగే అనే దాన్ని చిన్నప్పుడు, కానీ అది వినంగా 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 అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు అన్నాడు. కనుక మనం కూడా పిల్లల్ని వదిలిపెట్టకూడదు. తర్వాత వాళ్లే మన తల్లి తండ్రి మనకి మార్గాన్ని చూపించారని చెప్పి వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళు తిట్టినా సరే, ఏ కొట్టినా సరే, ఒక్కొక్కసారి ఎంత కోపం వాళ్ళు. కాబట్టి మనం కూడా పిల్లల్ని దండించాలి. మరీ గారాబం చేస్తే పిల్లలు మాట వినరు. మనవాళ్ళు మనవరాళ్ళైనా సరే, తాత అమ్మమ్మ మన బాధ్యతలు తీర్చాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు?
అందుకని గురువు తల్లి తండ్రి తాత ముత్తాత వీళ్ళందరూ ఇంట్లో ఉంటే దూరంగా ఉన్నా సరే మరీ పలికి మాట్లాడి చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు వచ్చి మాకు చెప్పండి అని అడగరు, మనమే చెప్పాలి ఒకటికి పదిసార్లు. అందుకని వాళ్ళకు శుద్ధమైన మనస్సు అలవడుతుంది చిన్నప్పటి నుంచి. దానం చేసే గుణం, ప్రేమతో చూసే గుణం అలా అలవడితే వాళ్ళు దైవ సంపన్నులు అయిపోతారు. 16, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి దైవ గుణాలతో పెరుగుతారు. అందుకని చిన్నప్పుడు చాలా తేలిక కథలు చెప్పడం, ఏదో విధంగా వాళ్ళకి బహుమతి ఇవ్వడము, ఏ విధంగా ఇస్తే. అందుకని క్యాసెట్లు ఇట్లాంటివన్నీ బహుమతులుగా ఇవ్వడం, భగవద్గీత చాంటింగ్ వినండి రా పెట్టుకోండి అని చెప్పి చెప్పడం, స్తోత్రాలు ఇట్లాంటివి ఇవ్వడం, స్వీట్ ప్యాకెట్లు చాక్లెట్లు అట్లాంటి వస్తువులు, డిస్కో గేమ్స్ ఇవన్నీ కొనకూడదు. అందుకని వాళ్ళకి బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా ఇట్లాంటివే ఇవ్వాలి మనం. అది నేర్చుకోవాలి. మన దగ్గర కూడా కొంత లోపం ఉంది, పెద్దవాళ్ళ దగ్గర కూడా. ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలని కూడా తెలుసుకోవాలి మనం. మందు ఇచ్చేటప్పుడు స్వీట్గా ఉంటుంది క్యాప్సూల్ పైన, లోపల ఏముంటుందండి, మెడిసిన్ ఉంటుంది, ఔషధం కసప్పుగా ఉంటుంది. అందుకని మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెప్తే ఎవరు వినరు. అందుకని కొంచెం మేకప్ చేయాలి దానికి, మేకప్ అది మన తెలివితేటలు ఉపయోగించాలి. అందుకని వాళ్ళు చెప్పినట్లుగానే మనం విన్నట్టు నటించాలి, వాడితో పాటు క్యారమ్స్ ఆడాలి, వాడితో పాటు కాసేపు సీరియల్ చూడాలి, వాడితో పాటు సినిమా చూసినట్టే చూస్తూ, నువ్వు చెప్తే నేను విన్నాను కదా, నువ్వు నేను చెప్పి నువ్వు కూడా రానాలి. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు చెప్పి సినిమా మ్యూజిక్ కూడా కొంచెం చూసినట్టు చూడాలి, ఎందుకంటే మనకు పోదు దాని మీద మనస్సు. మా తాతయ్య నాతో పాటు వచ్చాడు కదా, మా అమ్మ నాతో పాటు వచ్చింది కదా అని చెప్పి అప్పుడు ఏం చేయాలి, చిన్నగా గుడికి వెళ్తాను రా అని చెప్పి తీసుకుపోవాలి. ఇట్లా పిల్లల్ని పెంచాలి చాలా కష్టం. అలా పెంచితేనే వాళ్ళల్లో ఏదైనా కొంత సంస్కారం వచ్చి శుచి. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చి కూర్చొని అయ్యో మన పిల్లలు వినడం లేదని చెప్పి బాధపడద్దు. మనం ఏం చేస్తున్నాం మన పిల్లల కోసం అని మనం ఆలోచించాలి. ఏం అందిస్తున్నాం మన పిల్లలకి, మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా? నా బాధ్యత ఏదో కఠోపనిషత్తుకు వచ్చి చదివితే, భగవద్గీత చదివితే నాకు ముక్తి వచ్చేస్తుంది, ఇంకా నాకు సరిపోతుంది ఈ జీవితానికి, వాళ్ళు ఎట్లా పోతే పోతే నా మాట వినరు వాళ్ళు అనగానే మనం చిన్నపుచ్చుకోకూడదు మనస్సు. వాళ్ళు ఏదని అన్నా కూడా చిన్నపుచ్చుకోవడం బాధపడటం చేస్తే వాళ్ళ దోమన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏం చదివి మనం ఉద్ధరించేదేం లేదు. ఇప్పుడు నాకు మోక్షం కోసం కాదు, ఆత్మనో మోక్షం జగద్గీత అన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాలి. మనం ఏదైతే పొందుతున్నామో ఈ సంస్కారం, మన చిన్నతనంలో ఏదైతే పొందామో అది వాళ్ళకి అందించాలి. అందుకని కఠోపనిషత్తు కథ చెప్పండి వాళ్ళకి, కథల రూపంలో చెప్పండి, కథల రూపంలో అందించండి. అటువంటి సినిమాలు, అటువంటి సీడీలు, అటువంటి క్యాసెట్లు పెట్టడం, అదే వింటూ వినపడుతూ ఉండాలి ఇంట్లో ఎటుపోయినా సరే. టెక్నిక్ తెలుసుకోవాలి. సదా శుచి అన్నారు, ఎప్పుడు మనసు శుద్ధంగా ఉంటుంది అని. ఇంద్రియాలన్నీ కూడా నియమనంగా ఉంటాయి, మనసు శుద్ధంగా ఉంటుంది. వివేకవంతుడు సహా ఆప్నోతి, ఆ వ్యక్తి పొందుతాడు ఏమిటి, తత్పదం యస్మాత్ న భూయః జాయతే, ఆ పదాన్ని పొందుతాడు, ఆ గమ్యాన్ని పొందుతాడు. ఏమిటి, దేన్ని పొందిన తర్వాత యస్మాత్ భూయః న జాయతే, ఏది పొందిన తర్వాత దాని నుంచి మళ్ళీ జనన మరణాలు అనేటువంటి సంసారంలో పడడో అటువంటిది పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. అందుకని ఒక మంచి పని చేస్తే అది వృధా పోదు ఎప్పుడు కూడా. మంచిది వింటే వృధా పోదు, మంచి ఆలోచన వృధా పోదు, ఎప్పుడు కూడా దాని యొక్క ఫలితం ఉంటూనే ఉంటుంది మనకు. అదేవిధంగా ఒక చెడు ఆలోచన కానీ, చెడు పని కానీ, చెడు మాట కానీ ఏదైనా చేసామంటే దాని ఫలితమూ ఉంటుంది, అది వదిలిపెట్టదు, అది జాగ్రత్త. అందుకనే పదం ఆప్నోతి, ఇతనైతే ఆ పదాన్ని పొందుతాడు, శాంతి ఆనందాన్ని ఇచ్చేటటువంటి పదాన్ని పొందుతాడు, మళ్ళీ ఈ జన్మ మరణాల చక్రంలో పడడు. వ్యాధి జర మరణం ఇవన్నీ కూడా ఉండవు మనిషికి. ఎప్పుడండి అన్నారు, చనిపోయిన తర్వాత కాదు, ఇక్కడే ఇక్కడే ఆ ఆనందాన్ని పొందగలడు. తర్వాత మంత్రం 9, ఆ పదం ఏమిటి అని చెప్తున్నారు. పదం పదం అంటే ఏమిటి, పద్యతే ఇది పదం అన్నారు. పద్యతే ఇది పదం, పాదం అని వచ్చింది దీనికి. అంటే ఏమిటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏదండి ఉపయోగపడేది, పాదం. అది పదం, పదాన్ని పొందడానికి సహాయపడేటటువంటిది పాదం అన్నారు. ఆ పదం
అంటే ఒక గమ్యం అనేది, ఒక చేరవలసినటువంటి స్థానం. ఇక్కడ చేరవలసిన స్థానం అంటే మన రైల్లో ప్రయాణం చేసినట్లుగా ఇట్లా వెళ్ళాలండి అన్నారు. మిగతా మతాలన్నిటికీ, క్రీస్తు మతం, ఇస్లాం మతం, వీటన్నిటికి కూడా ప్రయాణం, చనిపోయిన తర్వాత నువ్వు హెవెన్కి వెళ్తావు, జీసస్ని గనక నమ్మితే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, లేకపోతే ఎక్కడికి పోతావు, నరకానికి పోతావు. అదే అల్లాని కనుక నమ్మితే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, లేకపోతే నరకానికి పోతావు అన్నాడు. వాళ్ళందరికీ ఏంటంటే చచ్చిపోయిన తర్వాతనే మోక్షం, చచ్చిపోయిన తర్వాత హెవెన్కి వెళతామండి మనం, ఇది వాళ్ళ యొక్క మోక్షం. అంతేకాదు ఆ మతాలే కాదు, హిందూ మతంలోనే విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం తప్ప మిగతావన్నీ శైవిజం, వైష్ణవిజం ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే విష్ణు భక్తుడైతే వైకుంఠానికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి వైకుంఠంలో విష్ణు పక్కన కూర్చుంటాడు, శివభక్తుడైతే కైలాసానికి వెళతాడు చనిపోయిన తర్వాత. ఇక్కడేమిటయ్యా అంటే ఇక్కడ మాట్లాడవాకు, ఇక్కడేమిటి ఇదెంత ఇంతే, పూజ చేస్తూ ఉండు, గుడికి వెళుతూ ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. ట్రావెల్ అన్నమాట, ప్రయాణం. శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ప్రయాణం చేసి పొందేటటువంటిది ఒక టైం ఉంది కదా, దానికి ఒక ప్లేస్ పెడుతున్నావు. ఏమిటి, విష్ణువు అక్కడ ఉన్నట్ట. ఆ పదాన్ని పొందుతామంటే ఇప్పుడు పొందలేదనే కదా అర్థం. ఏదైనా పొందింది ఒకరోజు పోతుందా, పోదా, పోయి తీరుతుంది. అందుకని మళ్ళీ వస్తావన్నారు తిరిగి. మనం మాట్లాడేటువంటిది అటువంటి పదం కాదు, గుర్తుపెట్టుకోండి. పొందుతాడు, పొందుతాడు అంటే ఏదో ట్రావెల్ చేస్తాడు, వెళతాడు, అటువంటిది కానే కాదు. మరి ఎటువంటిది అంటే కిం తత్పదం చెప్తున్నారు ఈ మంత్రంలో, 9వ మంత్రంలో. అందుకని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి అన్నారు. ఎవరైతే రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను విషయాల నుంచి నిగ్రహిస్తారో వాళ్ళకి ఆత్మ వశ్యైర్ విధేయాత్మ, వారి యొక్క మనస్సు విధేయుడై ఉంటుంది మనస్సు. అటువంటి మనసు కలిగిన వాడికి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అన్నాడు. అందుకని ప్రసాదే సర్వదుఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిర్వ్యతితరిష్యతి అన్నారు. కాబట్టి ఈ యొక్క వీటన్నిటి నుంచి ఆ మనస్సు బయటపడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క శాస్త్రం చదువుతూ ఉంటామో, చదువుతూ ఉంటామో, అటువంటిది లభిస్తుంది, ఒక రోజుకి లభించి తీరుతుంది. ఊరికే చెప్తారా భగవంతుడు లేకపోతే. అందుకని ఆర్కెస్ట్రా అంటారు, చూసారా ఆర్కెస్ట్రాలో వాద్య బృందం విన్నారా ఎప్పుడైనా? వాద్య బృందంలో వైలెన్, వీణ, మృదంగం, ఫ్లూట్ ఇవన్నీ ఉంటాయి. వినడానికి చాలా ఇంపుగా, సొంపుగా ఉంటుంది. అన్ని శృతి ఒకటే చేరి ఉండాలి. అది కనుక లేకపోతే ఏమవుతుంది, ఆర్కెస్ట్రా అంటే ఏమిటి అనుకున్నారు? ఇంపుగా ఒకే శృతిలో ఒకే రిధంలో రావాలి. ఒకడొక తాళంలో ఇంకొకడొక తాళంలో వాయించకూడదు. ఘటం ఒక తాళంలో, ఘటం వాయించేవాడేమో ఆది తాళం, వీడేమో త్రిపుర తాళం, మృదంగం వాయించేవాడు వాయిస్తే ఎట్లా ఉంటుందండి? ఒక రాగం వాయిస్తుంటే అందరు ఆ రాగంలోనే, ఆ స్టెప్లోనే, ఆ శృతిలోనే వాయించాలి. అప్పుడు ఆనందంగా వింటాం. లేదు లేదు, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని చెప్పి వైలిన్ వాయించేవాడే మోహన్ రాగం, ఫ్లూట్ వాయించేవాడే హిందువుల రాగం, వీణ వాయించేవాళ్ళేమో శంకరాభరణ రాగం వాయించారనుకోండి, నేను గ్రేట్ నేను గ్రేట్ అని ఎట్లా ఉంటుంది? వింటారా? రేడియో స్విచ్ ఆఫ్ చేసో, లేకపోతే బయటకు వెళ్ళిపోతాం, కచేరీ హాల్లో నుంచి బయటకు పోతాం. అసలు ఎవరు అంత ధైర్యం చేయలేరు అలా చేయడానికి. అర్థమైందా? మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి అన్నీ కూడా వాద్య బృందం లాంటివి. వాద్య బృందంలో ఎలాగైతే అన్నీ ఒకే యూనిఫామ్గా పనిచేస్తుంటాయో అలా పని చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే అధోగతి అన్నాడు 9వ మంత్రం. విజ్ఞాన సారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః సో
ఆత్మనోధ్వన పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. సో 9వ శ్లోకంతో ఈ యొక్క రథకల్పన అయిపోతుంది. దీంతో ఈ మంత్రంతో చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం మంత్రం. సహ 2వ లైన్లో సహ అధ్వన సోధ్వన, సహ అతడు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి, మనసు శుచిగా ఉండేవాడు, సమనస్క విజ్ఞానవాన్. నేను విజ్ఞానవాన్నా కాదా అని మనం చూసుకోవాలి. అవతల వాళ్ళు విజ్ఞానవంతులే కాదా అని చూడకూడదు. సమనస్కహవా, నేను అమనస్కుణ్ణే, చంచలమైన మనస్సు ఉందే, స్థిరమైన మనస్సు ఉందా నాకు. అవతల మన వాళ్ళ మనసు ఎట్లా ఉందో మనకు పని లేదు, మన మనసు ఎట్లా ఉందో మనం ఆలోచించుకోవాలి. నా ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహంతో ఉన్నాయా లేవా, మంచినే చూస్తున్నాయా మంచినే చేస్తున్నాయా లేవా. కాబట్టి మనం సమయం అంతా అవతల వాళ్ళ గురించి ఆలోచన చేసి 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 మన సమయం అంతా వృధా చేసుకుంటున్నాం. మనం ఎంత చెప్పినా వినం కదా. నిజంగా ముక్కాలు భాగం మన జీవితంలో తల్లి గురించో, తండ్రి గురించో, పిల్లల గురించో, భార్య గురించో, భర్త గురించో, లేకపోతే అవతల వ్యక్తుల సంబంధం, మనకి ఏదో రిలేషన్స్, ఎవరైతే మనకు అసోసియేషన్లో ఉంటారో వాళ్ళ గురించో ఆలోచించి చూడండి. దాదాపు మన మనస్సు, మన శక్తి, మన ఇంద్రియాలు అంతా కూడా వీటికోసమే, మనకు తెలియకుండానే అదే ఆలోచన, అదే. అందుకని మనం ముందు వెళ్ళలేకపోతున్నాం. అసలు విషయం అసలు ఎందుకు వీళ్ళందరి గురించి నేను ఆలోచించాలి, వినదే మనస్సు చెప్పిన మాట, ఇట్లన్నాడే ఇట్లన్నాడే. ప్రేమగా చూసినా వాళ్ళని గురించే ఆలోచిస్తాం, ద్వేషించినా వాళ్ళని గురించే ఆలోచిస్తాం. దీనికి ఒక జబ్బు మనస్సుకి. ఈ జబ్బు కనిపెట్టి దానికి మందు ఇవ్వాలి. నోరు మూసుకో, మాట్లాడవాక అసలు నీకెందుకు వాళ్ళందరూ ఎందుకు గురించి, నువ్వేమిటో నువ్వు చూసుకోవచ్చు కదా. ఇలా కమాండ్ చేయాలి మనస్సుని. లేకపోతే మనస్సు వాళ్ళని గురించే చింతన చేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకు? అందుకే త్యాగరాజుల వారు అనేక కీర్తనలో మనస్సు గురించి పాడు, మనస్సు స్వాధీనమైన ఆ ఘనునకు మరి మంత్రతంత్రములేలా అని పాడారు శంకరాభరణ రాగంలో. మనసు నిల్ప శక్తి లేకపోతే అని పాడారు ఒకటి. తర్వాత మనసా ఎటులోడుతూనే అని చెప్పి మలయమారుతంలో ఒక కీర్తన పాడారు. త్యాగరాజుల వారి పుస్తకం అన్నా కొనుక్కొని కీర్తనలన్నా చదవండి, పాడక్కర్లేదు, పాడవాకండి, పాడితే పక్క వాళ్ళు పరిగెత్తిపోతారు. కనీసం పుస్తకం కొనుక్కొని సింపుల్ తెలుగు అన్న మనసా ఎటులోడుతూనే ఒక్క పాట చాలండి. ఈ 5-6 శ్లోకాల్లో చెప్పిందంతా ఆయన చెప్పేశారు అందులో, ఆ పాటలో. నా మనవిని చేయుకొనవే రాజస తామస గుణాలు ఉన్న వాళ్ళ వైపు పోవాకు ఓ మనసా అని చెప్పి ఆయన పాపం ఆ పాటలో. అందుకే నీదు చరణములే రామ అని చెప్పి పాడుతూ పాపకర్మపు కుండరా ఇది, ఇందు బాధపడనే జాలరా అని చెప్తారు ఆయన. వేదాంతం కావాలంటే మీరు ఎక్కడోకి వెళ్ళక్కర్లేదు, త్యాగరాజ పుస్తకం పక్కన పెట్టుకొని అన్ని పాటలు చదువుతూ ఉంటే చాలు. అట్లాగే ఆ మనసు శుద్ధి వచ్చేస్తుంది. అంత మహిమ ఉంది వారి కీర్తనలో, వారి యొక్క భాషలో, వారు రాసినటువంటి ఆ పదంలో అర్థం అంత ఉన్నది. అందుకని త్యాగరాజ పాట తెలియని వాళ్ళు ఉండకూడదు అసలు. తెలుగు వాళ్ళు త్యాగరాజ కీర్తన తెలియని వాడు త్యాగరాజ కీర్తన పుస్తకం లేకుండా ఉండకూడదు ఇంట్లో. లేకపోతే వెంటనే వెళ్ళి కొనుక్కోండి, సంగీత విద్యా దర్పణం అని దొరుకుతుంది, ఇక్కడ మ్యూజిక్ స్టోర్స్లోనే దొరుకుతుంది. అది కొనుక్కొని స్వరాలన్నీ చదవక్కర్లేదు మీరు, పాట మాత్రం కొనుక్కోండి, వెంటనే చూడండి ఆ పుస్తకంలోకి. ఎవరైతే సహా అతడు నరహ, ఆ వ్యక్తి నరహ అని చెప్పారండి, మనిషి వానరహ కాదు, నరహావా వానరహావా అన్నారు. వీడు మనిషా అంటే ఏమిటి అర్థం? నరహావా వీడు మనిషా అంటే ఏమిటి? అప్పుడప్పుడు కోతి పనులు చేస్తూ ఉంటాడు, ఎందుకంటే కురంగలంది పిరిందవన్ మన్నిదన్ అని చెప్తుంటారు కదా, కోతిలో నుంచి పుట్టి అంట మనం అని చెప్పి చెప్పి ఒక్కొక్కసారి మనస్సు కోతికి మనస్సు చెంచలం. నరహావా అంటే తిప్పి చదవండి, వా అంటే ఆర్, వీడు మనిషా లేక అని అర్థం. నరహావా
వా అంటే తమిళం వా కాదండి, సంస్కృతం వా. వా అంటే ఆర్. వీడు మనిషా లేక డాష్ డాష్. అదే నరహ వా తిప్పి చదవండి, తిప్పి చదివితే ఏమొస్తుంది? ఏమిటి రాలేదా? నరహ వా, నర వా, వా నర, వారన్న వేన వా నర. ఓకే, అంటే కోతి అని అర్థం వానరుడు అంటే. కనుక యహ అతనికి, ఆ వ్యక్తికి అంటే మనిషికి, మిగతా జంతువులకి ఇలా కలగదు, మనిషికి. యహ తు విజ్ఞానవాన్ సారథి, విజ్ఞాన సారథి అంటే వివేకవంతుడైన, వివేకము కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి సారథి అని అర్థం. ఎవరైతే వివేకమైన కలిగినటువంటి బుద్ధితో ఉంటాడో, ఎవరి బుద్ధి అంటే ఎవరి సారథి బుద్ధి కలిగి ఉంటాడో అని అర్థం. ఎవరి సారథి, ఎవరి బుద్ధి అని అర్థం. ఎందుకంటే సారథి అంటే బుద్ధి కదండి ఇక్కడ. ఎవరి సారథి వివేకవంతుడై ఉంటాడో అంటే ఎవరి బుద్ధి వివేకం కలిగి ఉంటుందో అతడు. మనఃప్రగ్రహవాన్ అంటే శమాధమ కలిగినటువంటి వాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. మనఃప్రగ్రహవాన్ అంటే మనోనిగ్రహం, మనస్సు అనే పగ్గాలని నిగ్రహించేటటువంటి వాడు, మచ్చిక చేసుకున్నవాడు. అంటే ఇంద్రియ నిగ్రహం కూడా మీరు రాసుకోవాలి ఇక్కడ, దమహ అని కూడా బ్రాకెట్లో రాసుకోండి. శమహ మనఃప్రగ్రహవాన్, దమహ ఇంద్రియ నిగ్రహం. అతను అధ్వన పారం ఆప్నోతి. అధ్వన అంటే ఈ మార్గం, ఈ మార్గం గుండా వెళ్ళవలసినటువంటి, చేరవలసినటువంటి పదం ఏదైతే ఉందో అధ్వన పదం, అగమ్యం ఆప్నోతి పొందుతాడు. ఏమిటండి ఆ పదం? తత్పదం పరమం విష్ణోహో, అది విష్ణువు యొక్క పరమం పదం అన్నాడు. విష్ణు సాన్నిధ్యం, శంకరాచార్య వారు రాస్తారు విష్ణోహో పరమం పదం అంటే, ఇక్కడ విష్ణు అంటే ఆ వైకుంఠంలో ఉండే నారాయణుడు కాదు, ఇక్కడ విష్ణువు అంటే విష్ అంతటా వ్యాపించేవాడు అని అర్థం. విష్ణోహో అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఎవరండి? ఆత్మ, అది విష్ అని అర్థం. ఇంగ్లీష్ విష్ కాదు, సంస్కృతంలో విష్ అంటే ప్రవేశం, అంతటా పర్వేడింగ్ అని అర్థం, అంతటా వ్యాపించినటువంటి అని అర్థం. అది పరమం పదం. తర్వాత చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.